సభకి నమస్కారం. సావిత్రిబాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన పురాతిపేట ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన ప్రధాన ఉపాధ్యాయులు బి రాజయ్య గారిని వేదికలు అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ వేదిక వద్దకు వచ్చి అదేవిధంగా సావిత్రిబాయి గారిని పూలమాలను అలంకరించాల్సిందిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు రావాల్సిందిగా కోరుచున్నాం. భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే 31వ సంవత్సరం జనవరి 3వ తేదీన జన్మించారు. బడుగు బలహీన వర్గాల గురించి తను చైతన్యం తీసుకొచ్చారు. మరి ఆ కాలంలోనే తను తన భర్త గారైన జ్యోతిబా పూలే దగ్గర సావిత్రిబాయి పూలే చదువు నేర్చుకొని మరి అందరికీ చదువు నేర్పుకుంటూ తన జీవనం కొనసాగించారు. మరి మన సావిత్రిబాయి పూలే గురించి గౌరవనీయులు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు క్లుప్తంగా వివరించగలరని మరి సావిత్రిబాయి పూలే గురించి మన సోషల్ టీచర్ జయశ్రీ గారిని విద్యార్థులకు వివరించవలసిందిగా కోరుచున్నాను. ఒక సంఘ సంస్కర్త మనం ఈ రోజు చెప్పుకున్నాం సోషల్ రిఫార్మర్ అనేక సంఘ సంస్కర్త రచయిత్రి మొదటి మహిళ ఉపాధ్యాయురాలు అంతేకాకుండా అణగారిన అట్టడు వర్గాల కోసం కృషి చేసినటువంటి ఒక మహానుభావురాలు. ఆమె యొక్క జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నాము. మరి ఆమె యొక్క మహిళలందరికీ ఆదర్శవంతురాలు. జన్మబేడం చెప్పినట్టుగా 1831 జనవరి 3వ తేదీన ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె ఆమెకు చిన్నప్పుడే అప్పుడు బాల్య వివాహాలు లేని అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఆమెకు 9 సంవత్సరాల వయసులోనే 12 సంవత్సరాల జ్యోతిబా పూలతో పెళ్లి కావడం జరిగింది. 9 సంవత్సరాల ఆమెకు 12 సంవత్సరాల వాళ్ళ 12 సంవత్సరాల అబ్బాయి ఎవరు జ్యోతిబా పూలతో పెళ్లి జరిగింది. అప్పటికే నిరక్షరాష్ట్రాలు ఆమె ఏ చదువు రాదు, కానీ భర్త యొక్క ప్రోద్బలంతో భర్త యొక్క కృషితో తను చదువు నేర్చుకొని ఒక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినటువంటి ఒక గొప్ప మహిళ. మరి ఆమె ఉపాధ్యాయుల వృత్తిని చేపట్టింది పూణే మహారాష్ట్రంలో ఒక పూణే నగరంలో. మరి ఆమె ఎవరి పట్ల విద్యను అభ్యసించాలంటే విద్యను అందించాలనుకుందంటే సమాజంలో ఎవరికైతే విద్య దూరంగా ఉందో చదువు దూరంగా ఉందో వాళ్ళనే లక్ష్యంగా పెట్టి స్థాపించడం జరిగింది. ఆమె ఆమె యొక్క రచనలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనము చెప్తుంటాం. ఏదైనా బుక్స్ చదవాలంటే ఈరోజు అన్ని అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఆమె బుక్స్ మనం చదివితే ఆమె చేసిన సేవ ఏంటో మనకు తెలిసిపోతుంది. అలాంటి గొప్ప ఉన్నతవంతరాల్ని మనం ఈరోజు ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన గుర్తు చేసుకోవడం ఆమెను స్మరించుకోవడం మన యొక్క ధర్మం. కంపల్సరీ గుర్తు చేసుకోవాలి. ఆమె చేసిన సేవను మనం ప్రతి ఒక్కరము కనీసం జీవితంలో కొంత మనము చేయాలని ఆమె ఉన్నత ఆదర్శాన్ని మనము గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని చెప్పారు. ఆమె చేసిన కృషి అంటే మహిళలకు అట్టడుగు వర్గాల అనగారిపోతున్న మహిళలకు పొగలో చూరుకుపోతున్న మహిళలకి వెలుగు చూపించిన వెలుగు దివ్యే ఆమె. ఆమె జన్మదినం 3rd August 1831. ఓకే, ఆ టైంలో ఎందుకు మరి ఈమె చదువు చెప్పాల్సి వచ్చింది అని అంటే అప్పుడు లార్డ్ మెగాలే స్టూడెంట్స్ లార్డ్ మెగాలే మన భారతదేశంలో డౌన్వార్డ్ ఫెడరేషన్ థియరీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ డౌన్వార్డ్ ఫెడరేషన్ థియరీ అంటే ఏంటంటే
ఎవరైతే డబ్బులు పెట్టగలుగుతారో, ఎవరికైతే చదువు అవసరమో వాళ్ళకే ఇవ్వాలి, అందరికీ చదువు అవసరం లేదు అని లాస్ట్ రికార్డే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాడు మన ఇండియా. సో తద్వారా ఎవరైతే తను ఉపాధ్యాయురాలుగా మొట్టమొదటి అడుగులు వేసింది, ఎవరికి ఉపాధ్యాయురాలుగా పనిచేసింది అంటే ఎవరైతే చదువుకు అసలే అంతకుండా చదువుకు దూరంగా ఉన్నారో వాళ్ళకు చదువు చెప్పడం ప్రారంభించింది. ఆమె ఒక ఇప్పుడే వెంట చెప్పిన సంఘ సంస్కర్త, అంటే కొత్త మలుపులు తీసుకొచ్చింది. ఎస్, చదువు వల్ల మీకు మార్పు వస్తుంది. జిల్లాలో నయాగావ్ అనే ప్రాంతంలో వారు జన్మించారు. ఆమె మహారాష్ట్ర ప్రాంతం కానీ మన తెలంగాణ ప్రాంతంలో 1903 వారు సావిత్రిబాయి ఫులే నిజామాబాద్ నాందేడ్ మధ్య ప్రాంతాలలో అంటే హైదరాబాద్ జిల్లాలలో చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పటికీ మన 1903. ఆమె ఒక 300 కాపు బీసీ కులస్తు ఆమె చదువుకోలేదు. ఆనాడు విద్యార్థులు వినాలే, ఆ రోజు ఏముండే పరిస్థితి, ఆ రోజు ఆడవాళ్ళు చదువుకోకూడదు, మగవాళ్ళే చదువుకోవాలి, ఆడవాళ్ళు వంటలే చేయాలి, వంటిని కుందేలాగా బయటికి బయటికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు ఎలాంటి స్వేచ్ఛ లేదు, ఆడవాళ్లకు బహుళ జాతి బీసీ ఎస్సీ వర్గాలకు చదువు అనేది అవసరం లేదు అనేటువంటి ఆనాడు అనువాదంలో ఉండే సరస్వతి ఎవరైనా చూసారా? మరి ఇంతవరకు అయితే సరస్వతి గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ సరస్వతి చరిత్ర అయితే మనకేం తెలియదు, కానీ సావిత్రిబాయి చరిత్ర నిజము, అది అబద్ధం లేదు. ఆమె వాస్తవం పుట్టింది, ఆమె నేర్పింది నిజమే, స్త్రీలకు విద్యను అందించింది, ఇది నిజం. కాబట్టి మనము సరస్వతి ఏమో కానీ సావిత్రిబాయి ఫూలే మాత్రం భారతదేశంలో ఆమె నిజమైన స్త్రీ. ఒక జాతి స్త్రీ జాతికి ఒక వర ప్రసాదం అని చెప్పుకోవచ్చు, స్త్రీ జాతిని ముందు తీసుకుపోయినటువంటి ఒక పాఠశాల అని చెప్పుకోవచ్చు, స్త్రీ జాతిని మంచి ముందంజలు తీసుకువెళ్ళి ఒక జ్ఞానవంతంగా తయారు చేసినటువంటి స్త్రీ అని చెప్పుకోవచ్చు. సావిత్రి బాయలు బాయ ఈ భారతదేశంలో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళి మేడ ఆధారంలో నిర్వహించడానికి మన శ్రద్ధగౌరవాన్ని మేము అవకాశం ఇచ్చున్నాం. విద్యా